హాయ్ అండి, వెల్కమ్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు నేను గాదిరాడ గ్రామంలో జరిగిన శ్రీ పోలేరమ్మ వారి జాతర మహోత్సవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. పోలేరమ్మ వారిని ఈ విధంగా అలంకరించారండి. ఇంతకుముందు ఇంకొక పోలేరమ్మ వారు ఉండేవారట పాత గుడిలో, ఇప్పుడు ఈ కొత్త గుడిలో ఇలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. ఈ దేవతా విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి. గుడి లోపల పోలేరమ్మవారు అలాగే పైన మొత్తం ఇలా ఉంటుందండి. గోపురం ఉంటుంది కదా, లోపల వ్యూ అంతా ఇలా ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. గుడి ఎంట్రన్స్ ఈ విధంగా ఉందండి. లైటింగ్ అవి పెట్టారు. పైన కూడా అమ్మవారి విగ్రహం ఉంది. గుడి కుడిపక్క భాగం అంతా ఇలా ఉందండి. పైన గోపురం వరకు కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా చిన్న చిన్న విగ్రహాలతో బాగుంది అందంగాను. ఇప్పుడు గుడి వెనక భాగం కూడా చూపిస్తాను చూడండి. గుడి వెనక భాగంలో కూడా వేరే అవతారంలో ఉండే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గుడి వెనక భాగం వ్యూ అంతా కూడా ఇలా ఉంది. నైట్ మొలన ఇలా లైటింగ్తో ఉందండి. ఇంకొకసారి ఎప్పుడైనా డే టైంలో వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు అమ్మవారిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు గుడికి ఎడం వైపున కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా ఇంకొక అవతారంలో ఉండే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. మొత్తం గోపురం అంతా ఇలా లైటింగ్ పెట్టి చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. గోపురం పొడవునా కూడా ఇలా అమ్మవారి విగ్రహాన్ని అక్కడక్కడ ఏర్పాటు చేశారండి. పోలేరమ్మవారి తీర్థం 5 రోజులు ఉంటుందండి. ఇప్పుడు ఇలా గుడి ఎంట్రన్స్కి వెళ్ళిపోవచ్చు. అమ్మవారి తీర్థం ఫస్ట్ రోజు ఇలా 2 తాటికారులను నరికి తీసుకొచ్చి ఇలా ఉయ్యాలుగా ఏర్పాటు చేస్తారండి. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా సరదాగా ఊగుతారు. మేము గుడికి 4వ రోజు వెళ్ళామండి. ఆ రోజు ఏదో చింతామణి నాటకం అంట, అంతా స్టేజ్ అంతా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఏర్పాటు చేశారండి. టికెట్ వచ్చేసి ఈచ్ 1 20 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ కొంచెం లాంగ్ నుంచి చూపిస్తున్నానండి టెంపుల్, అలాగే చుట్టూరు అంతా లైటింగ్ అలా ఉంటుంది. ఇక్కడ చెక్కబొమ్మలు కూడా అమ్ముతున్నారు, 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనుకుంటా. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. 600 700 వరకు కూడా ఉన్నాయి. గుడి ఎంట్రన్స్లో లైటింగ్ ఇలా పెట్టారండి. చిన్నపిల్లలకి ఆట బొమ్మలు, అలాగే కబోర్డ్స్లో అందంగా పెట్టుకోవడానికి ఫ్లవర్ వేజ్లు, ఇంకా చాలా రకాలు కూడా బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ.
కిచెన్లోకి సంబంధించిన వంట సామాగ్రి కూడా ఉంది. ఇందులో కొన్ని రకాలైన ఆట వస్తువుల్ని మా పిల్లలకు కూడా తీసుకున్నానండి. ఇవి కూడా 30 రూపీస్ ఆ కాస్ట్ నుంచి స్టార్టింగ్, 500 వరకు కూడా ఉన్నాయి. ఇక్కడున్న పింగాణి బొమ్మలు అలాగే జార్లు కూడా 20 రూపీస్ నుంచి కాస్ట్ స్టార్టింగ్ అండి. ఇక్కడ ఇవి కూడా చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇవి శుద్ధతో తయారు చేసిన బొమ్మలండి, పైనంతా పెయింట్ వేశారు. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ ప్యారెట్స్ది నేను తీసుకున్నానండి, అంటే శుద్ధతో తయారు చేసింది. ఇది 100 రూపీస్ పడింది. చాలా అంటే చాలా అందంగా క్యూట్గా ఉంది కదా. ఇదిగోండి అడుగుని చూపిస్తున్నాను, శుద్ధతో తయారు చేసింది. ఇంకా టీ కప్స్ మీడియం అలాగే బిగ్ సైజ్ 2 తీసుకున్నాను. ఇవి కూడా కాస్ట్ బాగానే ఉందండి. పెద్ద కప్ అయితే 40 రూపీస్ తీసుకున్నారు, చిన్నది 20 రూపీస్ అలా తీసుకున్నారు. ఈ జార్ పికిల్ తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చూద్దామన్నట్టుగా ఒకటి తీసుకున్నాను. ఇది 50 రూపీస్ అలా పడిందండి కాస్ట్. ఇది కూడా చాలా అందంగా ఉంది. మనందరికీ పోలేరమ్మ వారు సకల శుభాలను కలిగించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.